సంక్రాంతి పండగ రోజున మర్చిపోకుండా ఇది ఒకటి తినండి మీ జాతకం మారిపోతుంది ఇరవై నాలుగు గంటల్లో మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అద్భుతమైన ఫలితాలు వస్తాయని మనం చెప్పొచ్చు కాబట్టి సంక్రాంతి పండగ రోజున ఈ చిన్న పరిహారం అనేది పాటించి చూడండి దీన్ని తినడం వల్ల అదృష్టము ఐశ్వర్యము రెండు కలిసి వస్తాయి ఈ సంవత్సరం అంతా కూడా ఆరోగ్యంగా ఉంటారని చెప్పొచ్చు జాతకంలో ఏవైనా సమస్యలు ఉంటే వాటి నుంచి విముక్తి కలగడానికి కూడా అవకాశం అనేది ఉంటుందండి కాబట్టి ఏంటంటే ఈ చిన్న పరిహారం అనేది మీరు మర్చిపోకుండా పాటించండి చాలా అద్భుతంగా ఫలితం అనేది రావటం అనేది మీరు చూడగలుగుతారనమాట ముఖ్యంగా వచ్చేసి సంక్రాంతి పండుగ మనకు పెద్ద పండుగ అలాగే కాకుండా దీన్ని ఘనంగా జరుపుకుంటూ ఉంటాము సంక్రాంతి పండుగ రోజున ఎవరైతే దీన్ని తింటారు వారికి అష్ట ఐశ్వర్యాలు కూడా ప్రాప్తిస్తాయని మనకు శాస్త్రం చెబుతుందనమాట ఆరోగ్య సమస్యలు ఉన్నవారు కూడా తినడం వల్ల ఏంటంటే ఆరోగ్యం మెరుగుపడుతుంది కావలసినంత ఐశ్వర్యం లభిస్తుంది ధనం అనేది రావటం అనేది జరుగుతుంది అనమాట జాతకంలో ఏవైనా సమస్యలు ఉంటే వాటి నుంచి కూడా విముక్తి కలిగించటానికి ఈ పరిహారం అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది అనమాట కాబట్టి ఏంటంటే సంక్రాంతి పండుగ రోజున ఇది మర్చిపోకుండా తినండి దీన్ని తినడం వల్ల అన్ని విధాలుగా కూడా బాగుండటానికి అవకాశం ఉంటుంది అనమాట అండి కాబట్టి ఈ చిన్న పరిహారం పరిహారపడికి చేయండి దీనికి కావాల్సింది పెద్దగా ఏమీ లేదండి అన్ని మన ఇంట్లో ఉంటాయి కాబట్టి తీసేసుకొని ఈ పనిని చేయొచ్చు ఈ యొక్క పరిహారం ఎలా చేయాలి ఎలా చేస్తే ఫలితం వస్తుంది అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వస్తే లైక్ చేయండి వీడియోని పూర్తిగా చూడండి అప్పుడు మీకు అర్థమవుతుంది అలానే కాకుండా ఆదివారంతో కూడి సంక్రాంతి పండుగ వస్తుంది పరమ పవిత్రమైన ఈ రోజున ఎవరైతే చక్కగా దీన్ని తింటారో ఇక వారికి తిరుగులేని యోగం అనేది ప్రాప్తిస్తుంది అనమాట అష్ట ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి సంవత్సరం అంతా కూడా ఆరోగ్యంగా ఐశ్వర్యంతో డబ్బుతో ఉంటారని మనం చెప్పొచ్చు ప్రతి ఒక్కరు కూడా ఏంటంటేనండి జాతకంలో సమస్యలు ఉన్నాయి విపరీతంగా జాతక సమస్యలు వస్తున్నాయి ఎప్పుడు చూసినా మాకు జాతకం బాగుండటం లేదండి ఏం చేస్తే మా జాతకం బాగుపడుతుందని బాధపడుతూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళు ఏంటంటేనండి దీన్ని తినడం వల్ల వారి జాతకం అనేది మెరుగుపడడం అనేది జరుగుతుందన్నమాట మెరుగుపడడం అంటే జాతకంలో ఉండే ఎన్నో రకాల సమస్యల నుంచి వారు బయటపడగలుగుతారు గ్రహాలు అనుకూలించకపోయినా స్థితిగతులు బాగాలేకపోయినా ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా సమస్యలు వస్తూ ఉన్నా వివాహం కాకపోయినా ఉద్యోగం లేకపోయినా వృత్తి బాగాలేకపోయినా వ్యాపార రీత్యా కలిసి రాకపోయినా సరేనండి దీన్ని తినడం వల్ల అన్ని విధాలుగా బాగుండటమే కాకుండా అన్ని విధాలుగా కూడా కలిసి రావడానికి అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి ఈ చిన్న ఉపాయం అనేది వేసి చూడండి చాలా అద్భుతమైన ఫలితం అయితే రావటం అనేది మీరు చూడగలుగుతారు ముఖ్యంగా మనం చెప్పుకున్న విధంగా అండి పూర్వకర్మ శాపాలున్నా పాపాలున్నా అలానే కాకుండా మీకు విపరీతంగా అంటే కష్టం వస్తున్నా సరేనండి దాని నుంచి కూడా మీరు సులభంగా బయట పడగడుగుతారని చెప్పొచ్చు మనం నార్మల్గా ఏంటంటేనండి సంక్రాంతి పండుగ అంటే పెద్దలకు పెట్టుకుంటూ ఉంటాము పెద్దల పండగగా మనం భావిస్తూ ఉంటాము అలానే కాకుండా ఏంటంటే రకరకాల వంటకాల్ని చేసేసి మన పెద్దలకు అంటే పితృదేవతలకు పెట్టుకోవడం పెద్దల పండగగా కూడా సంక్రాంతిని చెబుతూ ఉంటారు మనం ఏంటంటేనండి రోజు ఈ పదార్థాన్ని తినడం వల్ల మనకు చక్కటి ఫలితం వస్తుంది మీరు ఉదయం లేచి సుచిగా స్నానం చేసి స్నానం చేసే నీటిలో కొంచెం పసుపుని వేసుకొని స్నానం చేసిన తర్వాత మీరు తప్పకుండా అంటే పెద్దలకు పెట్టుకున్న తర్వాత అంటే మన పితృదేవతలను చక్కగా అది మనము పితృదేవతలకు చేసుకున్న తర్వాత ఏంటంటే దీన్ని సాయంత్రం పూట చక్కగా అండి అలా తినడం వల్ల ఏంటంటేనండి చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట సాయంత్రం పూట తినాలన్నమాట అండి ఉదయం మనం దీపం పెట్టుకొని మన రకరకాల పరిహారాలు పూజలు అలానే కాకుండా అన్ని పనులను చేసుకుంటాము చేసుకున్న తర్వాత సాయంత్రం దీన్ని తినడం వల్ల చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట మన జీవితం అనేది మారిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందని మనకు శాస్త్రాల ద్వారా తెలియజేయడం జరుగుతుంది ఏమీ లేదు అండి మనం తినాల్సింది ఏంటంటే బెల్లము అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే నువ్వులు ఉంటాయి కదా తెల్ల నువ్వులు వాటిని తీసుకొని బెల్లం నువ్వులను కలిపేసి తినొచ్చు లేదు అనుకున్న వారు ఏంటంటే బెల్లంతో ఏదైనా సరేనండి పాయసం చేసేసి ఆ పాయసాన్ని మనం స్వీకరిస్తే చక్కటి ఫలితం వస్తుందన్నమాట ఈరోజు బెల్లంతో చేసిన పదార్థం ఏది తిన్నా అండి మనకు అష్ట ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి అలాగే కాకుండా కొంచెము అమ్మవారికి మనము బెల్లాన్ని అంటే నివేదన చేసేసి ఆ తర్వాత దానిపైన ఆవునేతిని పోసేసుకుని మనం తిన్నామనుకోండి మనకు ఆరోగ్య సమస్యలన్నీ పోతాయి ఉద్యోగం దొరుకుతుంది పెళ్ళి అవుతుంది అంటే వివాహం కాని వారికి పెళ్ళి కుదురుతుంది అలాగే కాకుండా జాతకంలో ఏవైనా చిన్న చితక సమస్యలు ఉన్నా సరేనండి వాటి నుంచి విముక్తి కలిగించడానికి కూడా ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుందని మనం చెప్పుకోవచ్చు మీరు తప్పకుండా ఈ పరిహారం అనేది చేసి చూడండి చాలా అద్భుతమైన ఫలితం అనేది రావటం అనేది మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు ఎందుకంటే ఇది మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి దీన్ని నమ్మకంతో చేసేసుకుని చక్కటి ఫలితం అనేది పొందండి అలాగే కాకుండా మనం ఈ పరిహారం చేసేసుకోవడం వల్ల మనకు జాతక పరంగా బాగుంటుంది అలానే కాకుండా మనకు వృత్తి వ్యాపార పరంగా కూడా కలిసి వస్తుందండి ఎందుకంటే బెల్లం అనేది చాలా శుద్ధి అయిన పదార్థము చాలా పరమ పవిత్రమైన పదార్థం కాబట్టి బెల్లాన్ని తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది అలానే కాకుండా ఆరోగ్యానికి సంబంధించిన ఏదైనా సమస్యలు ఉన్నట్టయితేనండి వాటి నుంచి కూడా మనం బయటపడగలుగుతామని చెప్పొచ్చు ఇక నువ్వుల విషయానికి వస్తే నువ్వులు ఏంటంటే శరీరానికి ఐరన్ అంటే ఎక్కువగా ఉంటాయి కాబట్టి కాల్షియము దాన్ని తీసుకోవడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం అనేది రావడం అనేది జరుగుతుందన్నమాట సంక్రాంతి పండుగ కాబట్టి ఎలాగో మనం ఏంటంటే పరమానన్నాన్ని చేసుకుంటూ ఉంటాము పొంగల్ని చేసుకుంటాము ఇలా రకరకాలుగా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క వంటకాన్ని చేసుకుంటూ ఉంటారు అలాగే కాకుండా చక్కగా ఏంటంటే మంచి పండగగా మనం జరుపుకుంటూ ఉంటాము ఆనందంగా గడుపుతూ ఉంటాం కాబట్టి ఈ రోజు మీరు ఏంటంటేనండి ఈ బెల్లము అలానే కాకుండా ఆవునితితో కూడా తినొచ్చు నైవేదన చేసేసి అమ్మవారికి లేదంటే బెల్లము నువ్వులు కలిపి కూడా తినొచ్చు బెల్లంతో చేసిన ఏ పాయసమైన పర్వాలేదండి దాన్ని కూడా మీరు తీసుకోండి అలా తీసుకున్నా మీకు బాగుంటుందండి చక్కగా కలిసి వస్తుంది అలానే కాకుండా ఏదైనా ఇబ్బంది సమస్యలు ఉన్నా సరేనండి వాటి నుంచి మీకు విముక్తి కలిగించడానికి కూడా ఈ పరిహారాలన్నీ కూడా ఉపయోగపడతాయి అనమాట మనం ఏంటంటే బెల్లమే కదా బెల్లం తింటే ఫలితం వస్తుందా అనుకుంటాం కానీ బెల్లం తింటే ఖచ్చితంగా మార్పుని మనం గమనించుకోగలుగుతాము గ్రహించగలుగుతాము అలానే కాకుండా బెల్లం అనేది చాలా శుద్ధి అయిన పదార్థం అండి బెల్లము మనము నివేదన చేస్తే అది ఖచ్చితంగా నివేదనను అంటే అమ్మవారు నివేదన చేసిన అంటే దేవుళ్ళకు దేవతలకు నివేదన చేస్తే ఆ నివేదన స్వీకరిస్తారనమాట బెల్లానికి అంతటి శక్తి ఉంటుందన్నమాట కాబట్టి బెల్లం ని కలిపేసి మర్చిపోకుండా తినండి ఇక అలాగే కాకుండా ఏంటంటే అండి ఈ కొత్త సంవత్సరంలో చక్కగా కలిసి రావాలి ఈ పండుగ పెద్ద పండుగ మాకు అన్ని విజయాలను తెచ్చిపెట్టాలి మాకు తిరుగులేని రాజయోగాన్ని కలగజేయాలనుకునే వారు చేయాల్సింది ఏంటంటేనండి కిలోంబావ్ బెల్లాన్ని మీ మీకు తెలిసిన వారు కానీ లేదంటే పేదవారు ఉంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే బెల్లం అనేది దానంగా ఇవ్వండి అలా ఇవ్వటం వల్ల ఏంటంటేనండి మనం తెలిసి తెలియక చేసిన పాపాల నుంచి విముక్తి కలుగుతుంది అలాగే కాకుండా మనం ఏదైనా సరే అంటే ఏదైనా బలం ఏదైనా చేస్తే దాని నుంచి విముక్తి కలుగుతుంది మనం తెలియక ఎన్నో పాపాలను మానవులను చేస్తూ ఉంటాం కదా అలా చేసిన వాటి నుంచి విముక్తి కలిగించడానికి బెల్లాన్ని దానం ఇస్తే చాలా మంచిది అనమాట ఏదైనా మనం అనుకున్న పనులు సక్సెస్ అవ్వాలన్నా అనుకున్న పనుల్లో విజయం కలగాలన్నా సరేనండి మీరు ఖచ్చితంగా బెల్లాన్ని దానంగా ఇవ్వండి అలా ఇవ్వటం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట మీరు బెల్లాన్ని నువ్వులని దానంగా ఇవ్వటం వల్ల ఏంటంటే మీరు ఏదైతే కోరుకొని మీ మనసులో సంకల్పం చెప్పుకొని బెల్లాన్ని దానంగా ఇస్తారో అది తప్పకుండా ఏంటంటే నలభై ఒక్క రోజుల్లో తీరుతుంది అంటే మరీ పెద్ద పెద్దవి కాదండి చిన్నగా మనకు అనుకూలంగా ఉన్నవి మనము తీర్చుకోలేక ఇబ్బంది పడిపోతున్నవి చిన్న చిన్న సమస్యలు కానీ కష్టం కానీ కోరిక కానీ ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి మనం బయటపడగలుగుతాం అనమాట కాబట్టి ఏంటంటే తప్పకుండా ఈ చిన్న పరిహారం అనేది చెయ్యండి ఇది చాలా అద్భుతంగా ఉంటుంది బెల్లమే కదా అనుకోకండి బెల్లంతో చేసే పరిహారము తప్పకుండా ఫలితాన్ని తెచ్చి పెడుతుంది హండ్రెడ్ పర్సెంట్ కాకుండా మంచి ఫలితంతో మన జీవితం మారుస్తుంది జాతకంలో ఏవైనా సమస్యలు ఉన్నా సరేనండి వాటి నుంచి కూడా మనం విముక్తి అంటే పొందవచ్చు అని మనం చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఇంకొకటి ఏంటంటే నువ్వులు అంటే చాలా వరకు కూడా అండి నువ్వులను దానంగా ఇవ్వటం వల్ల మనకు మంచి జరుగుతుంది నల్ల నువ్వులని దానంగా కాకుండా తెల్ల నువ్వులు మనకు దొరుకుతాయి కదా ఆ నువ్వులను మీరు ఏంటంటే దానంగా ఇవ్వండి అలా ఇస్తే చాలా వరకు కూడా అండి మనకు మనం చేసిన పూర్వకర్మ శాపాలు పాపాలు అంటూ ఉంటాం కదా వాటి నుంచి కూడా మనకు విముక్తి కలిగించడానికి ఈ పరిహారాలన్నీ చాలా చక్కగా అద్భుతంగా ఉపయోగపడతాయి అనమాట ఇవి చాలా మంది కూడా సంక్రాంతి సమయాలలో రకరకాల దానాలు చేస్తూ ఉంటారు అందులో మనం గుర్తుపెట్టేసుకుని ఈ రెండు అంటే బెల్లము నువ్వులను దానంగా ఇస్తే చాలా మంచిదని మనకు శాస్త్రం అంటే పురాణ గ్రంథంలో తెలియజేయడం జరుగుతుందనమాట మీరు కూడా ఏంటంటే బెల్లం కానీ నువ్వులను కానీ దానంగా ఇవ్వండి ఎవరికైనా సరే దానంగా ఇవ్వవచ్చు వీరికే ఇవ్వాలి వీరికే ఇవ్వద్దు అంటూ ఏమీ లేదు ఎవరికైనా సరే దానంగా ఇచ్చి చక్కటి ఫలితాన్ని పొందండి ఈ సంవత్సరం అంతా బాగుంటుందండి